ఎన్నికల్లో అధికారం ఎవరిది? మరోసారి వైసీపీ సర్కారే విజయం సాధిస్తుందా, లేదంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలుపును సొంతం చేసుకుంటుందా? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు దీనిపైనే విస్తృతంగా చర్చ సాగుతోంది. అయితే ఎవరి మాట ఎలా ఉన్నా బీఆర్ఎస్ మాత్రం జగనే రావాలని అంటుంది. ఇంతకీ ఏపీలో జగన్కి అధికారం దక్కాలని గులాబీ నేతలు కోరుకోవడం వెనుక కారణం ఏంటి? దీని వెనుక కారు పార్టీకి సంబంధించిన వ్యూహాలు ఏమైనా ఉన్నాయా? కేసీఆర్ కేటీఆర్లు జగన్కే జై కొట్టడంతో ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఫలితాలపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 21% పైగా పోలింగ్ నమోదు కావటంతో జూన్4 వచ్చే రిజల్ట్స్ ఎలా ఉంటాయన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏపీ సీఎం జగన్ పథకాలు మెచ్చి పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు తరలిరావటంతో తమకే లాభిస్తుందని వైసీపీ నమ్మకంగా చెబుతోంది. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత భారీగా ఉండటం వల్లే ఇంత శాతం ఓటింగ్ నమోదైందని, అది కూటమికే ప్లస్ పాయింట్ అవుతుందని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఏపీ అసెంబ్లీ ఫలితాలపై తెలంగాణలోనూ జోరుగా చర్చ సాగుతుంది. ఎలక్షన్స్ రిజల్ట్స్ ఏ పార్టీకి అనుకూలం, ఏ పార్టీకి ప్రతికూలం అనే చర్చ ఇక్కడి ప్రజల్లోనే కాదు, రాజకీయ నాయకుల్లోనూ హాట్ టాపిక్గా మారింది. అయితే ఇతర పార్టీల సంగతి కాస్త పక్కన పెడితే బీఆర్ఎస్ మాత్రం వైసీపీయే మళ్లీ అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటుంది. అందుకు తగినట్లుగానే ఎన్నికల ప్రచారంలోనూ, పోలింగ్ తర్వాత కూడా గులాబీ పార్టీ నేతలు జగన్ పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందన్న కామెంట్లు చేశారు. ఇదే అంశంపై తమకు వివిధ వర్గాల ద్వారా సమాచారం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఏపీలో వైసీపీ రావాలని బీఆర్ఎస్ కోరుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇందుకు పలు కారణాలున్నాయి కూడా. రాజకీయాల్లో శత్రువుకు శత్రువు మిత్రుడన్న సామెత ఇక్కడ ప్రస్తావనకు వస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రులయ్యారు. అయితే అప్పటికే కొంత భేదాలు ఉన్నా పక్కన పెట్టి మరీ ఇద్దరు ముందుకు సాగారు. కానీ ఆ తర్వాత ఓటుకు నోటు కేసుతో ఇద్దరు సీఎంల మధ్య భేదాభిప్రాయాలొచ్చాయి. సవాళ్లు, ప్రతి సవాళ్ల వరకు వ్యవహారం వెళ్ళింది. ఈ క్రమంలోనే 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళ్లడంతో 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ సమయంలో కేసీఆర్ను ఓడించేందుకు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు. ఓ అవగాహనతో ముందుకెళ్లారు. కానీ ప్రజలు మాత్రం మరోసారి గులాబీ పార్టీనే గెలిపించారు. దీంతో కేసీఆర్ అప్పట్లోనే చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు. అన్నట్లుగానే 2019 ఏపీ ఎన్నికల్లో నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్కు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారన్న ప్రచారం జోరుగా సాగింది. కారణమేదైనా 151 ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లయింది. ఇక అప్పటి నుంచి ఏపీ, తెలంగాణ మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగాయి. పాలిటిక్స్లో కేసీఆర్ను పెద్దన్నగా భావించారు జగన్. అందుకు తగినట్లుగానే వివిధ అంశాల్లో సలహాలు, సూచనలు పాటించేవారన్న అభిప్రాయమూ వినిపించింది. అయితే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓటమి పాలై ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. దీంతో తెలంగాణలో కొంత క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది కారు పార్టీ అధినాయకత్వం. ఓవైపు అధికారం పోవడం, మరోవైపు నేతల వలసలతో ఇబ్బందులు పడుతోంది. పైగా సీఎం రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ నుంచి ఎదురుదాడి రోజురోజుకు పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తే అక్కడ చంద్రబాబు సీఎంగా అవుతారు. అలాంటప్పుడు ఇటు రేవంత్ అటు చంద్రబాబుతో రాజకీయంగా మరింత క్లిష్ట పరిస్థితులను బీఆర్ఎస్ ఎదుర్కోవాల్సి ఉంటుందన్న అంచనాలు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గులాబీ పార్టీ నేతలు కూటమి కంటే ఏపీలో జగన్ రావాలని బలంగా కోరుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కోరుకుంటున్నట్లుగా ఏపీ సీఎంగా జగన్ మళ్లీ అధికారం చేపడితే ఇక్కడ గులాబీ పార్టీ కాస్త సానుకూల పరిస్థితి ఉంటుందన్న అంచనాలున్నాయి. జగన్ పవర్లోకి వస్తే ఏపీ సర్కారు అండతో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం సులువవుతుందన్న అభిప్రాయం నెలకొంది. ఇలాంటి వ్యూహాలతోనే ఏపీలో మరోసారి వైసీపీ రావాలని బీఆర్ఎస్ బలంగా కోరుకుంటుందన్న వాదన వినిపిస్తుంది.
మరి గులాబీ పార్టీ నేతల ఆకాంక్ష నెరవేరుతుందా, లేదంటే ప్రతికూల ఫలితం వస్తుందన్నది జూన్ 4న తేలుతుంది. We'll be right back.